అది సరే గాని జాని ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు మన దేవుడు సర్వశక్తిమంతుడు ఏదైనా చేయగలడు నన్ను చూడు దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో దేవుణ్ణి అడుగు జాని నీ అప్పులను తీర్చేస్తాడు దేవుడు ఎలా తీరుస్తాడు చేసి అంతా నా కర్మ అది సరే గాని ఒక్కడే వచ్చావా లేక కుటుంబాన్ని తీసుకొచ్చావా ఒక్కడే వచ్చాను నాన్నగారు చూసి చాలా కాలం అయ్యింది అందుకే వచ్చాను జానీ నీకున్న అప్పంతా కలిపి ఎంత ఉంటుంది ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నావు అదిగో సుబ్బారావు దగ్గర మాత్రమే 10 లక్షలు తీసుకున్నాను అదే నన్ను చాలా బాధ పెడుతుంది దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు నువ్వు సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడటమే నాకు కావాలి హలో హలో ఆ 5 నిమిషాలు అక్కడ ఉండండి ఓకే ఓకే తప్పకుండా ఆ జానీ అర్జెంటుగా పని మీద బయటికి వెళ్ళాలి నేను తర్వాత వస్తాను నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు ప్రార్థన మాత్రం మానవద్రా ఉంటాను మైకేల్ మళ్ళీ కలుస్తాను జాగ్రత్తగా ఉండండి బాయ్ బాయ్
ఆ 10 లక్షలు తీసుకొని వడ్డీ అసలు కట్టకుండా షాకులు చెప్తూ తప్పించుకు తిరుగుతున్న జానీ ఫ్రెండ్ వా ఏం బాబు నీకు ఎన్ని లక్షలు కావాలి ఒక్క రూపాయి కూడా ఇవ్వం ముందు బయటికి నడవయ్య సుబ్బారావు గారు నేను పొరపడుతున్నాను నేను మీ దగ్గర డబ్బులు అప్పు తీసుకోవడానికి రాలేదండి నా మాటలు కాస్త వినండి నా స్నేహితుడు జానీ చేసిన అప్పుని కదా దాని అసలు వడ్డీ మొత్తం చేర్చడానికి మీరు వచ్చారండి ఒరే అప్పిగా ఇది కళా నిజమా ఒక్కసారి గిల్లరా గిల్లు ఏంటా అంత గట్టిగా గిల్లు ఆ గిల్లు దిమ్ము అంటే గెలపం అంతా నీకే సుబ్బారావు గారు ఇదిగోనండి మీకు ఇవ్వవలసిన డబ్బు అంతటికీ చెక్కు రాసిస్తున్నాను తీసుకుని మీ దగ్గర ఉన్న అప్పు పత్రాన్ని నాకు ఇవ్వండి ఈ రోజు నుండి నా స్నేహితుడు జానీకి మీకు ఎటువంటి అప్పు లేదు ఇదిగో ఈ అప్పు పత్రాన్ని మీ అందరి ముందే చింపేస్తున్నాను సుబ్బారావు గారు మరి నేను వెళ్ళి వస్తాను మీకు సంతోషమే కదండి సంతోషం అని మెల్లగా అంటా వేటయ్య బాబు ఆ జానీ ఎలాగా డబ్బు కట్టలేడు మీరు బాగానే ఇచ్చేశారు ఓకే ఓకే మంచిదండి చాలా సంతోషం ఏంటి చేసి జానీ అప్పు నువ్వు తీర్చుకునే ఏంటి ఎంత స్నేహితుడైతే మాత్రం అంత డబ్బు ఉచితంగా కట్టిస్తావా ఏంటి నీలాంటి స్నేహితుణ్ణి నేను ఎక్కడా చూడలేదు బాబు ఎక్కడా చూడలేదంటే ఏంటి 2000 సంవత్సరాల క్రితం ఏసయ్య మనము చేసిన పాపపు అప్పు అంతటిని ఆయన మీద వేసుకుని ఆయనే తీర్చాడు మన తప్పులకు పడవలసిన శిక్ష యేసు ప్రభువే అనుభవించాడు ఆయన చేసిన దారి ముందు నేను చేసింది ఒక లెక్క కాబట్టి మనం కూడా ఏసయ్య వలె నడుచుకోవాలి అందుకే ధైర్యంగా ఈ పని చేయగలిగాను దాని నా గొప్పతనం ఏమీ లేదు హలో हेलो यस जस्सी हियर या या ओके ओके आई एम कमिंग ये मरे जस्सी अंत अर्जेंट का वेला ला ये नो अर्जेंट का रोटी का वेला ले डानी छा जाने में थल से टाइम ये को ना बोलेंगे जाने के सेल कोल ले दूं टेल कोल ले दूं चाचा ये विषय जाने के अलावा चप्पल अब्बा वो आइडिया चप्पू मट्टा वा चप्पू
ఇప్పటికైనా మించింది లేదు. దేవుని మీద ఆధారపడి
మైకిల్ నా వల్ల అవటం లేదు ఎంత ప్రయత్నించినా నా హృదయంలో భయమే పుడుతుంది జీవితము అయిపోయింది ఇక నన్ను ఎవరు విడిపించలేరు జానీ అదేదో లెటర్ లాగా చూడు అది నీ ఫ్రెండ్ జెస్సీ రాసిన లెటర్ లాగా ఉంది అవునా అవును మైకిల్ ఆ లెటర్ జెస్సీ రాసిందే ఆ రోజు సుబ్బారావు యొక్క భయములో పడిపోయి ఆ లెటర్ చదవడం మానేశాం ఇంతకీ ఆ లెటర్లో ఏం రాశాడో ఏంటో చూద్దాం ప్రభునందు ప్రేమైన జానీకి జెస్సీ రాయినది ఏమనగా జానీ నీ యొక్క అప్పంతటిని నేను తీర్చేశాను నీ అప్పు పత్రాన్ని చించేశాను కాబట్టి నీవు ఇక నుండి బాధపడవలసిన అవసరం లేదు నీవు ఆ సుబ్బారావుకు ఇంకా ఏ విధమైన బాకీ లేవు సంతోషంగా ఉండు నిన్ను కలిసి అన్ని విషయాలు చెబుదాం అనుకున్నాను కానీ నాకు టైం కుదరలేదు నేను మరలా వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం నీవు మాత్రము ప్రార్థన చర్చి మానవద్దు మొత్తానికి దేవుడికి ఇష్టపూర్వకంగా జీవించు ఉంటాను ఇట్లు నీ స్నేహితుడు జెస్సీ అయ్యా బాబోయ్ 6 నెలల క్రితమే అప్పు తీర్చాడా ఈ సత్యము తెలియకుండా ఎంత భయపడ్డాను ఎంత మోసం ఈ 6 నెలల్లో నా దగ్గర ఆ సుబ్బారు వడ్డీ గుంచాడా చూసావా జాని దేవుడు ఎంత గొప్పవాడు మనం కష్టంలో ఉంటే వదిలేసేవాడు కాదు ఖచ్చితంగా ఆపదల్లో ఆదుకునే దేవుడు నిజమే మైకిల్ నన్ను క్షమించు నీవు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా మూర్ఖంగా మాట్లాడాను నన్ను దేవుడు క్షమిస్తాడంటావా మైకిల్ తప్పకుండా క్షమిస్తాడు జాని ఆయన ప్రేమకు అవతల లేదు మనం చెడ్డవారైనా ప్రేమించే ఒకే ఒక వ్యక్తి మన యేసయ్య అవును మైకిల్ ఇంకెప్పుడు దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడము కష్టమైన నష్టమైన నమ్మకంగా జీవిస్తాను వెరీ గుడ్ జాని మంచి నిర్ణయం తీసుకున్నావు ఈ రోజు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అదిగో సుబ్బారావు వస్తున్నాడు వాడిని గట్టిగా ఎదిరించు అలాగే మైకిల్ ఈసారి రాణి వాడి పని చెబుతాను నన్నే మోసం చేస్తాడా ఇలాగూ ఎంతమందితో ఆడుకుంటాడు ఈసారి వీడి పని అయిపోయింది రాణి జానీ జానీ ఎక్కడ చచ్చావయ్యా బాబు ఏంటి ఇల్లు అద్దెకు చూసుకున్నావా లేక మెడపట్టి బయటికి గెంటమంటావా ఎవరిని బాబు గెంటేస్తావు ఏది ఒక్కసారి వెనక్కి తిరుగు చెబుతాను వీడికేం తెలుసు నిమ్మకాయ పులుసు నిమ్మకాయ పులుసు కాదురా నీ ఎముకల్లో పులుసు లేకుండా చేస్తాను ఏమిటయ్యా జానీ అలా మాట్లాడుతున్నావు నా డబ్బులు నాకు ఇయ్యం ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నడు జారిపోతే ఏమనుకుంటున్నావో నా ఫ్రెండ్ జెస్సీ నా అప్పు తీర్చి 6 నెలలు అయిపోయింది అయినా నా దగ్గర నుండి వడ్డీ డబ్బులు తీసుకొని బెదిరిస్తావా ఇంకా నువ్వే నాకు ఇవ్వాలిరా మైకిల్ ముందు గెల బిగించు వీడి పని పడదాం అలాగే జాని పారిపోకుండా చూసుకో ఒరే అప్పగా అయ్యో బాబోయ్ వీడు కూడా జారుకున్నాడే చూసావా మైకిల్ జెస్సీ నా అప్పు తీర్చడం వల్ల సుబ్బారావు చేతిలో నుండి నేను తప్పించుకోవడమే కాదు ఇప్పుడు ఆ సుబ్బారావు నన్ను చూచి పరిగెడుతున్నాడు అవును జాని నీ స్నేహితుడు జెస్సీ లాగే 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు మన అందరి పాపములు క్షమించి మన అందరి శిక్ష ఆయనే భరించాడు మనకి ఏ శిక్ష విధి లేదు అప్పు తీరిన తర్వాత సుబ్బారావుకు నీ మీద ఎటువంటి అధికారం లేదు అలాగే యేసుప్రభువు మన శిక్ష అంతా భరించి మన పాపపు అప్పంతా ఆయన తీర్చేశాడు ఇప్పుడు శత్రువు సాతానికి మన మీద ఏ అధికారం లేదు అంతేకాదు
మైకిల్, యేసు ప్రభు జయించాడు కాబట్టి మనము కూడా జయించడానికి శక్తినిస్తాడు. ఇప్పుడు నాకు చాలా ధైర్యంగా ఉంది, సంతోషంగా ఉంది మైకిల్.